నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్గా ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలాగా వైఎస్ఆర్ బీమా పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని తెలిపారు. 1000కి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామని, కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకనే ఎప్పుడూ జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం. 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. గతంలో 1000కి లోపలనే ఉన్న రోగాలను, ప్రొసీజర్స్ను, డిజీజెస్ను, ప్రొసీజర్స్ను ఏకంగా 2450 రోగాలకు, జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ కూడా చేశాం. నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి, లేదా ఈఎస్ఐ పిఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్ ఉద్యోగంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుబండిని ఈడ్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి, దాదాపుగా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 130 లక్షల కుటుంబాలు అప్రాక్సిమేట్గా మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని 1-5-5-2-1-4 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైఎస్ఆర్ బీమాపై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మృతికి 1 లక్ష సాయం, 18 నుంచి 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించిన అంగవైకల్యానికి 5 లక్షల బీమా అందిస్తామన్నారు. పేద కుటుంబాలపై భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందేలా, 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల సంపాదించే కుటుంబం పెద్ద ప్రమాదంలో మరణించినట్లయితే లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా కూడా ఇటువంటి వారికి, ఈ కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా పరిహారం ఇచ్చేట్టుగా ఈ వైఎస్ఆర్ బీమాను రూపొందించడం జరిగింది. ఈ పథకం నుంచి 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుందని, పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. బీమా చెల్లింపుకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదేనని, 2021-22 ఏడాదికి 1.32 కోట్ల పేద కుటుంబాలకు 750 కోట్లతో బీమా కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 2 ఏళ్లలో మొత్తం 1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉంటుందని వెల్లడించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము, రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి. ఈ ఏప్రిల్ 1, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుకుంది. మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని 1-5-5-2-1-4 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వైఎస్ఆర్ బీమాపై సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టడం జరిగింది. 1-5-5
214 అని ఇది పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాం ఈరోజు ఈ నంబర్కు ఎవరైనా కూడా తమ బీమాకు సంబంధించి నమోదు విషయంగా గానీ లేదా ఫిర్యాదులకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో గానీ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో కూడా ఉంటుంది గ్రామ సచివాలయాలు ఎలాగూ మీకు అందుబాటులో ఉంటే గ్రామ వాలంటీర్లు ఎలాగూ మిమ్మల్ని చేయిపట్టి నడిపించేందుకు ఎలాగూ సిద్ధంగా తోడుగా ఎలాగో ఉంటారు కాబట్టి ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం।